Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నలుగురిపై జగన్ అదిరిపోయే ప్లాన్. సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్లు సమాచారం. చాలా కాలం క్రితమే నెల్లూరు రూరల్ వెంకటగిరి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల స్థానంలో బాధ్యతలను ఇతరులకు అప్పగించారు. పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను ఇన్ఛార్జితోనే నడిపిస్తున్నారు. తాజాగా ఉదయగిరి, తాడికొండ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించబోతున్నారు. ఉదయగిరిలో ఇన్ఛార్జిను నియమించినప్పటికీ అది వివాదాస్పదమైంది. అందుకనే తొందరలో వంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఇక్కడ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఆ నలుగురు ఎమ్మెల్యేలను మళ్లీ పార్టీలోకి తీసుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అందుకనే నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నేతలు కేడర్ ఎమ్మెల్యేలతో వెళ్లకుండా జగన్ ప్లాన్ చేస్తున్నారట. తొందరలోనే అన్ని మండలాల్లోని బలమైన నేతలతో సమావేశం అవబోతున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు వెళ్లినా వాళ్లతో ఎవరూ వెళ్లకుండా జగన్ జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఖాళీగా ఉన్న పదవుల్లో కొన్నింటిని ద్వితీయ శ్రేణి నేతలకు ఇవ్వబోతున్నారట. అలాగే పార్టీలో భర్తీ చేయాల్సిన పదవులను కూడా బలమైన సెకండ్ కేడర్ నేతలతో వెంటనే ఫిలప్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. రాబోయే ఎన్నికలలో పార్టీ గెలవాలంటే సెకండ్ కేడర్ నేతల అవసరం చాలా ఉందని జగన్ ఇప్పటికే గుర్తించారు. వివిధ నియోజకవర్గాలలో బలమైన ద్వితీయ శ్రేణి నేతల్లో కొందరితో ఇప్పటికే సమావేశమయ్యారు కూడా. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి నేతలతో తొందరలోనే భేటీ కాబోతున్నారట. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాత్రం కొందరు నెల్లూరు కార్పొరేటర్లు కోటమరెడ్డికి జై కొట్టారు. మిగిలిన నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నేతలు అనుకున్న వాళ్ళెవరూ ఎమ్మెల్యేలకు జై కొట్టలేదు. తన తాజా వ్యూహంతో ఎమ్మెల్యేలను ఒంటరి చేయాలన్నది జగన్ వ్యూహంగా కనబడుతోంది. ఆ నలుగురు పార్టీలోనే ఉన్నా తొందరలోనే బయటకు వెళ్ళిపోవడం ఖాయం. అప్పుడు వాళ్లతో ఎవరూ వెళ్లకుండా జగన్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.